శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది మిషన్ విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో రవి అనే గ్రహం ఉండడం, ద్వితీయంలో చూస్తే మనకి ఇక్కడ బుధుడు ఉండడం, తృతీయ స్థానంలో కేతు, చతుర్థంలో గురుడు, పంచమంలో శని, అలాగే ఇక్కడ అష్టంలో కుజుడు, భాగ్యస్థానంలో రాహు కూర్చున్నాడు. మెయిన్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అదే ఓకే శుక్రుడు వైయల్లో అదే సంగతి. ఈ కన్యారాశి వారికి అష్టంలో ఉన్న కుజుడు అలాగే భాగ్యంలో రాహు ఇవి రెండు అంత సపోర్టింగ్గా మనకు అనిపించేవండి. అష్టంలో ఉన్న కుజుడు ఆయుష్ సంబంధించిన వాడు, అదేవిధంగా భాగ్యంలో ఉన్న రాహు అదృష్టాన్ని ఇచ్చేవాడు. ఈ రెండు గ్రహాలు కూడా అష్టమం బాగుంటేనే భాగ్యం బాగుంటుంది, భాగ్యం బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటేనే లాభాలు వస్తాయి. అంటే ఫ్రమ్ 8th హౌస్ టు 11th హౌస్ ఈజ్ ఎ మ్యాజికల్ ప్లానెట్స్ అన్నీ ఉండాలి. ఉంటే కానీ ఆ మనిషి రూపాయి పెట్టినోడు 1000 రూపాయలు సంపాదించాడు. ఇందులో ఏదైనా మిస్ఫైర్ అయినా రూపాయి పెట్టినోడు 10 రూపాయలు వస్తుంది, 1 రూపాయి వస్తుంది తప్ప ఎక్కువ రాదు వ్యాపారంలో. ఇందులో ఎక్కడో చోటు ఎవడో కూడా తినేస్తారు మధ్యలో. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. ఇది అస్ట్రాలజికల్గా మనం చెప్పాల్సిన విషయం, కానీ రాశి బలాలు చెప్తాను మీకు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అనుకున్న పరిస్థితి అలాగుంది కాబట్టి పెట్టిన వ్యాపారంలో నష్టాలు, తర్వాత పెట్టిన వ్యాపారంలో ముందుకెళ్ళకుండా ఆగడం, ఇవన్నీ ఏంటంటే 8th అండ్ 9th హౌస్ బట్టి మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇవి రెండు ఇక్కడ ఉన్నా కాదు కొంతకాలం అష్టంలోనూ కుజుడు మారేంత వరకు అంతవరకు వేచి ఉండడం ప్రయత్నం చేయండి. అదొక ఫస్ట్ పాయింట్. ఎందుకంటే తర్వాత 12th హౌస్లో కుజుడు శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు కూడా ఎంతోంత నష్టాలు చూపించే అవకాశం ఉంది. కాబట్టి బుధుడు వాక్చాతుర్యంతో మీరు ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ డిస్కస్ చేయడం మనకి ఎల్ఐసి పాలసీస్ ఉంటాయి సార్, మెడికల్ పాలసీస్, ఫైనాన్షియల్ ప్యాకేజెస్ ఉంటాయి కదా. ఈ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్లో ఉండేవాళ్ళు ఏంటంటే మాటకారతనంతో కొన్ని ప్లానింగ్స్ చెప్పి దాన్నేమో ప్రపోజ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ చేసుకుంటూ వెళ్తారు. అందరూ మీ పేపర్ వర్క్ తప్ప మనీకి సంబంధించి ఏం జరగదు అక్కడ ఎక్కువగా. అలాంటి వ్యాపారస్తులకు అద్భుతమైన స్థాయిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అన్నిటికీ ముందు ఫుడ్ ఇండస్ట్రీలో లాసెస్ ఎక్కువ కనబడతాయి, మెడికల్ ఫార్మాలో కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి, జాగ్రత్త పడ్డ మెడికల్ లైన్లో ఉన్న వాళ్ళకి. ఇక పోతే బుధుడు బాగున్నాడు కదా, మాటకారతనంతో కొంచెం మోసం చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ 12వ ఇంట్లో ఉన్న శుక్రుడు, 8th హౌస్ ఉన్న గ్రహాలు ఈ మోసాన్ని ఐడెంటిఫై చేసి అవతలకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వ్యాపారం చేయండి, కానీ మోసం చేయకుని వ్యాపారంలో కన్యారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త 15 రోజులు ఉండండి. ఎందుకంటే ఇలా 9th 8th హౌస్ ఉన్న కుజుడు చాలా డేంజరస్గా ఉంటాడు, ఆయుష్కి సంబంధించినవాడు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు వెహికల్ మీద కొంచెం జాగ్రత్తగా ఆచరించి వ్యవహరించాలి. తర్వాత ఇక్కడ వీడియో కూడా చెప్పవలసిందంటే ఆడపిల్లల కోసం ఖర్చు పెట్టే అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలు అంటే మనకు గోడబుట్టు కూడా అయ్యొచ్చు, లేకపోతే భార్య అవ్వచ్చు, అమ్మ పిల్లలు అయినొచ్చు, ఖర్చు పెట్టే అవకాశం బాగానే కనబడుతుంది. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించండి. పంచంలో ఉన్న శని ప్రభావం బలంగా ఉన్నాడు కాబట్టి మనకున్న అంటే పిల్లలు, మగపిల్లలు ఎవరైతే ఉన్నారో, పిల్ల సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మొండిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మొండితనాన్ని కూడా టెంపరీగా అనుకుని మనం వదిలేసుకుంటే బాగుంటుంది. ఆ విషయంలో ఎక్కువ గొడవ పెట్టుకుంటే, గొడవ పెట్టి లాగడం ప్రయత్నం చేస్తే మన గౌరవం పోయేటట్టుగా కనబడుతుంది. ఇక్కడ జాతకంలో అంటే గోచార ఫలంలో అలా కనబడుతున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రవి అగ్నితత్వం గల రవి రాశిలో ఉన్నాడు కాబట్టి మీ ఆవేశమే మీ కోపం అవుతుంది, మీ కోపమే మీ శత్రువు అవుతాడు. మీ శత్రువు అవ్వడం వల్ల, మీ కోపం వల్లనే మీరు ఎంతో నష్టపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏ వ్యవహారంలో కూడా చిన్న చిన్న వ్యవహారాలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రవి అక్కడ ఉన్నంతకాలం చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించిన మంత్రము సాధన చేయాలి. కాబట్టి మీరు నారాయణ అష్టాక్ష మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందు వెళ్ళే ప్రయత్నం చేయండి. కొంచెం కంట్రోలింగ్ ఆఫ్ యువర్ బాడీ అంటే ఇక్కడ కన్యారాశి వారికి మెయిన్గా కంట్రోల్ చేసుకోవాల్సిందంటే తన నిర్ణయాలు కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ ఎంత చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ 15 రోజుల తర్వాత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9844-999-6444.